అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే శ్రావణ అమావాస్య దీన్నే పోలాల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు సో ఆ అమావాస్యకి సంబంధించిన అతి శక్తివంతమైనది మీ కోరిక ఎలాంటిదైనా కానీ అంటే ఇంట్లో మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇంకేదైనా మీ పిల్లలకి ఉద్యోగం రావట్లేదా లేదంటే మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారా ఇంకా పిల్లలకి చాలా మందికి ఎంత ఏజ్ అయినా పెళ్లి కాకుండా ఉంటుంది దానికి కూడా చాలా మంది తల్లి తండ్రులు స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాంటి కోరికలు మీ కోరిక ఎలాంటిదైనా కూడా పర్సనల్ కి సంబంధించిన కోరికలైనా కూడా సో కేవలం 21 డేస్ మనము ఈ రెమెడీ చేయాలి చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ 21 డేస్ సాత్వికమైన ఫుడ్ తీసుకుంటున్నట్లయితే మనకి ఇంకాస్త మంచిదిగా ఉంటుంది కా పీరియడ్స్ ప్రాబ్లం వచ్చే వాళ్ళు ఏం చేయాలి అని మళ్ళా చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా ఆ టైంలో మీరు ఒక 5 డేస్ స్టాప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే ఇది చాలా ఈజీ కాబట్టి జెంట్స్ కూడా చేయొచ్చు ఇంట్లో ఉన్న జెంట్స్ కూడా చేయొచ్చు దీంట్లో ఎలాంటి పూజలు అలాంటివి ఏమీ లేదు నార్మల్ గా మార్నింగ్ లేవడం స్నానం చేసుకోవడం రెమెడీ చేసుకోవడం సో ప్రతిరోజు స్నానం చేయాలి రెమెడీ అనేది నైట్ లో చేసుకోవాలి అమావాస్య గడియల్లో స్టార్ట్ చేయాలి కంటిన్యూస్ గా 21 రోజులు చేసినట్లయితే ఈ 21 రోజుల్లోనే మీకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది సో మిస్ చేయకుండా చేసుకోవాలి ఒక రోజు కూడా మిస్ చేయకుండా ఏం సింపుల్ దే కదా వదిలేద్దాంలే అని మిస్ చేయకుండా 21 రోజులు కూడా కంటిన్యూగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితం కలుగుతుంది కేవలం 3 వస్తువులు ఒక రాగి చెంబు తో చేసుకునే అద్భుతమైన రెమెడీ సో రాగి రాకోరుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మీరు ఫైనాన్షియల్ గా సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా కోరుకోవచ్చు కేవలం ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి మీరు పిల్లల గురించి కోరుకుంటున్నారా మీ గురించి కోరుకుంటున్నారా లేదంటే ఇంకేదైనా డబ్బులకు సంబంధించిన సమస్యలను కోరుకుంటున్నారా అనేది మీ ఇష్టం కేవలం ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కావాల్సింటే ఇంకొక కోరిక గురించి కూడా కోరుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అంతే ఒక రాగి చెంబు దీని నింపుగా నీళ్లు తీసుకోవాలి అలాగే మనకి చందనం పౌడర్ అని షాపుల్లో దొరుకుతూ ఉంటుంది మీరు నేనైతే ఆన్లైన్ లో తెప్పించుకున్నాను ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది నార్మల్ గా పూజా స్టోర్స్ ఉంటాయి కదా మనకి అన్ని పూజలకు కావాల్సినవన్నీ దొరికేవి అక్కడ నుంచి దొరుకుతుంది ఆన్లైన్ లో అయితే ఈజీగా మనకి ఇంటి దగ్గరికే తెచ్చిస్తారు ఎర్ర చందనం పౌడర్ ఇది అండ్ వెండి బంగారు రెండు కూడా ఉండాలి నేను ఇక్కడైతే రింగ్స్ చూపిస్తున్నాను మీరు కాయిన్స్ రూపంలో కూడా యూస్ చేయొచ్చు దీంట్లో మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే వెండి బంగారంలో దేవుడి విగ్రహాలు లాగా కానీ దేవుడి ప్రతిమలు ఉన్నట్టు వాళ్ళ పిక్స్ ఉన్నట్లు కూడా మనం గోల్డ్ చేయించుకుంటూ ఉంటాం కదా అది ఉంగరాలు కానీ ఇంకా ఏదైనా డాలర్స్ కానీ మీరు వెండి బంగారం ఎంత పెద్దదైనా యూజ్ చేసుకోవచ్చు కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా కాసు అలాంటిది కూడా వేసుకోవచ్చు కానీ లక్ష్మీ కాసు వేయకూడదు కాకపోతే ఖచ్చితంగా వెండి బంగారు రెండు యూజ్ చేయాలి గంధం పౌడర్ అండ్ వెండి నేనైతే ఇక్కడ రెండు రింగ్స్ చూపిస్తున్నాను బంగారు ఉంగరం వెండి ఉంగరం ఇవి రెండు కూడా తీసుకోవాలి ఇవి మూడు కేవలం 3 వస్తువులు ఒక రాగి చెంబు దాంట్లో నింపుగా నీళ్లు ప్రతిరోజు చేయాల్సిన ప్రాసెస్ ప్రతిరోజు కంఠ స్నానం చేసినా చాలు విశేషంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం ఈ రెమెడీ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా పూజా మందిరంలో చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ అవుతుంది అన్ని కూడా ఒక మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే ఇంకా మీరు అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఇలాంటి రెమెడీస్ ఛానల్ మన లైఫ్ లో అన్ని సమస్యలకి సంబంధించిన పూజా వీడియోస్ కానీ హార్డ్ వర్క్ చేసుకుని పూజల్లోనే మేమేమైనా సాధించగలము అనుకునే వాళ్ళకి దానికి తగిన పూజా వీడియోస్ పూజా రెమెడీస్ అన్ని కూడా వస్తాయి అలాగే ఇవి ఇలాంటి సింపుల్ గా ఇంకా ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు బాలింతలు ప్రెగ్నెంట్స్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్రతాలు నోములు లాంటివి చేసే శక్తి లేకుండా ఉన్న వాళ్ళకి కూడా చాలా కోరికలు ఉంటాయి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈజీ మెథడ్ లో ఇలాంటి రెమెడీస్ అన్ని కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది సో ఇలాంటివన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి
ఇక నెక్స్ట్ ప్రాసెస్ లకు వెళ్ళిపోదామా. ఇది ఎప్పుడు చేసుకోవాలంటే నైట్ లో చేసుకోవాలి. అమావాస్య గడియలు అమావాస్య రోజు శ్రావణ అమావాస్య రోజు స్టార్ట్ చేయండి. లేదు మీకు ఆ అమావాస్యలో వీలు కాలేదు మిస్ అయిపోయింది అంటే నెక్స్ట్ అమావాస్యలో కూడా స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ 4 మంత్స్ మనకి ఇప్పుడు ఏ వ్రతాలైనా ఏ రెమెడీస్ అయినా ఇవన్నిటికీ కూడా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ దేవతలందరూ కూడా మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మనం మన ప్రయత్నం చేసుకోవడంలోనే ఆలస్యంగా ఉంటాం అంతే. ఓకేనా. సో ఇప్పుడైతే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకున్నాం కదా. ఇది నైట్ లో బెడ్ రూమ్ లో చేసుకోవాలి. మీరు ఎక్కడైతే నిద్రపోతారో ఆ ప్లేస్ లో చేసుకోవాలి. దీనికి సంబంధించిన కొంచెం ఇది కూడా దేవుడికి సంబంధించింది, అది కూడా శివయ్యకు సంబంధించింది. మీకు ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పెట్టండి, చాలా మంచిది, శివయ్యకు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటాను కదా. రాగి చెంబులోని నీళ్లకు కలశస్థాపనలో అయినా ఇంట్లో అయినా ఎక్కడ ఒక మూలలో పెట్టినా కూడా దానికి అంత పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటర్లో తీసుకున్నాం కదా, ఒక చిటికెడు ఎర్ర చందనం పౌడర్ వేసుకోండి, ఒక వెండి ఉంగరం, ఒక బంగారు ఉంగరం. సో ఇది ఉంగరాలే ఉండాలని లేదు, ఏదైనా ఉండొచ్చు, దేవుడు బొమ్మలు లేకుండా ఉండాలి. దీన్ని మీరు బెడ్రూమ్లో నార్మల్గా టేబుల్స్ ఏమైనా ఉంటాయి కదా, అంటే మనకి కనిపించేలాగా, మనం నిద్రపోతే కూడా దాని అది మనకి కనిపించేలాగా అక్కడ ఉంచాలి. ఎందుకంటే 21 డేస్ కూడా కంటిన్యూస్గా చేసుకుంటాం కాబట్టి ఒకే ప్లేస్లో ఫస్ట్ రోజు మీరు ఏ ప్లేస్లో ఉంచుతారో అవన్నీ కూడా గమనించుకొని అదే ప్లేస్లో ఉంచండి మొత్తము 21 డేస్ కూడా. ఓకేనా. ఉంచేసి ఇక్కడ మీరు దీంట్లో అన్నీ వేసేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని కులదైవాన్ని తలుచుకొని తర్వాత శివయ్యకు సంబంధించిన 12 జ్యోతిర్లింగాల పేర్లు తెలుసుకోవాలి. అవేమేమి అనేది పక్కన పిక్కిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ 12 నామాలు ఏమేమి శివయ్యకు సంబంధించినది అనేది ఆ నామాలన్నీ చదువుకొని శివయ్యకు మీ కోరిక చెప్పుకొని అలాగే మీ ఇష్ట దైవాన్ని మీ ఇంటి కులదైవాన్ని కూడా మీరు మనసులో ప్రార్థన చేసుకొని మీ కోరిక ఉంటుంది కదా. సో సపోజ్ మీ పిల్లాడికి పెళ్లి కావాలి లేదా జాబ్ రావాలి లేదా మీకు ఏదైనా అప్పులు కానీ ఇంకేమన్నా మీరు మీ శాలరీ పెరగాలి అనుకుంటున్నారు, ఏదైనా ఒక్క కోరిక, ఆ కోరికని కనీసం మీరు 21 టైమ్స్ కానీ లేదంటే 41 టైమ్స్ కానీ లేదంటే 108 సార్లు కూడా మీకు మరింత పవర్ఫుల్గా రావాలంటే మనసు నిమగ్నం చేసి పూజ చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా మనసుని స్వామివారి మీద ఉంచి చేస్తామో ఇక్కడ ఈ వాటరే శివయ్యకు ప్రతిరూపం. ఈ వాటర్కే వాటర్ని చూస్తూ మీరు చెప్పుకోవాలి ఇది. తర్వాత మనం నిద్రపోవాలి. ఈ పాత్ర అనేది నైట్ అంతా కూడా అదే ప్లేస్లో ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మీరు స్నానం చేసిన తర్వాతే దీన్ని తాకాలి. అంతవరకు తాకకూడదు. స్నానం చేసి మళ్ళీ డైరెక్ట్గా ఈ చెంబు తీసుకువెళ్ళి మీ ఇంటి ముందు తులసి కోట ఉంటుంది కదా. సో తులసి కోట కానీ లేదంటే మనీకి సంబంధించిన ఇష్యూస్ అయితే మనీ ప్లాంట్ కూడా పోయవచ్చు. లేదు అంటే మనం అందరూ పూజించే మొక్క తులసి మొక్క కాబట్టి తులసి మొక్కకి పోసి ఆ వృక్షానికి పోసేసిన తర్వాత మనం చేతులతో ఆ చెట్ని తాకాలి, టచ్ చేసి అప్పుడు మీ కోరిక చెప్పుకోవాలి. ఈ కోరిక మీదుగా నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ రెమెడీ చేస్తున్నాను, ఇది బాగా సఫలీకృతం కావాలి, మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, మా కోరిక తీరేలా చూడండి అని ఆ వృక్షాన్ని కూడా మనము కోరుకోవాలి, మన కోరిక అనేది చెప్పుకొని. ఇది మనకి మెయిన్ రెమెడీ. ఇంతే ప్రాసెస్, దీంట్లో ఎలాంటి పూజలు ఉపవాసాలు నోములు ఇలాంటివి ఏమీ లేదు. ఈజీగా ఎవరైనా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎవరెవరు కోరికలు వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఒక మనిషి ఒక కోరికే కోరుకోవాలని చెప్పాను కదా. ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో ఇష్యూ ఉంటుంది. ఇలాంటి రాగి చెంబులు కానీ గ్లాసులు కానీ ఎన్ని అంటే కంపల్సరీ మనకి రాగిదే ఉండాలి, అది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అందులో వెండి, బంగారం, ఎర్ర చందనం పౌడర్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మనకి చాలా రోజులు ముందుగానే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అమావాస్య పౌర్ణమికి సంబంధించిన రెమెడీస్ అన్ని కూడా ముందుగా షేర్ చేసినట్లయితే మాకు వీడియోస్ అయితే అమావాస్య అయిపోయిన తర్వాత వస్తున్నాయక్క, ముందుగా షేర్ చేయండి అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికీ ఈ వీడియో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంత ముందుగా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజున వస్తూ ఉంటుంది. అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో అందరికీ కూడా మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను కూడా ఆ శివయ్యను ప్రార్థిస్తున్నాను. మనకి 100,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన శుభవేళలో మీ అందరి కోసం కనీ విని ఎరుగని పూజ చేస్తాను అని చెప్పాను కదా.
అది అతి తొందరలోనే చేయబోతున్నాను. ఒక్కరి కోసం కాదు, మన సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉండారో అంత మంది కోసం, అద్భుతమైన ఆ శుభగడియల కోసం అందరం వెయిట్ చేద్దాం. ప్రతి ఒక్క కుటుంబానికి శివయ్య ఆశీస్సులు అందేలాగా ఉంటుంది ఆ పూజా విధానం. చెప్తూ ఉంటేనే ఒళ్ళు పులకరిస్తుందంటే ఆ పూజ ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. అలాగే ఇది కూడా శివయ్యకు ప్రతిరూపం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.